Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. ఈ రోజు మనం యునాని వైద్యంలో ఒక విశిష్టమైన మొక్క గురించి తెలుసుకుందాము. దాన్ని మనము లెమన్ గ్రాస్ అంటుంటాము, బట్ యునాని వైద్యంలో దాన్ని అస్కర్ లీము అని కూడా అంటుంటారు. దీన్ని బొటానికల్ నేమ్ వచ్చేసి సింబోపోగన్ సిట్రాటస్. అయితే ఈ మొక్క ఏదైతే ఉందో దీని గురించి స్పెషల్లీ మేము ఒక సర్వే చేసామన్నమాట. అంటే మా దగ్గరికి యూజువల్గా వచ్చే ఒక ర్యాండమ్గా ఒక 10 పేషెంట్స్ తీసుకొని ఎవ్రీ టైం గ్రూప్ ఒక 10 మెంబర్స్ గ్రూప్ తీసుకొని వాళ్ళలో ఎంతమందికి లెమన్ టీ గురించి తెలుసు అని చెప్పి క్వశ్చన్ అడిగితే కనుక 10 out of 10 కొన్నిసార్లు రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు. అండ్ వెరీ రేర్లీ ఒకళ్ళిద్దరికి మాకు ఆన్సర్ అన్నది వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా వచ్చిందనమాట. అండ్ దానిలో చాలా వరకు ఒక మోర్ దెన్ 75% అందరూ మాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే లెమన్ టీ అంటే టీ తీసుకొని దానిలో నిమ్మకాయ రసం పిండేస్తే కనుక దట్ ఈస్ లెమన్ టీ అని అనుకుంటున్నారు. అది కానీ కాదు. లెమన్ కనుక పిండి దానిలో టీ చేసుకుంటే అది లెమన్ టీ అవ్వదు. లెమన్ గ్రాస్ కనుక టీ లీవ్స్తో పాటు వేసి బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసి తీసుకుంటే కనుక దాన్ని లెమన్ టీ అంటారన్నమాట యూజువల్గా. అండ్ ఈ లెమన్ గ్రాస్ ఏదైతే ఉందో దీన్ని అస్కర్ లీము అని మేము అంటుంటాము. దీనివల్ల మనకి ది బెస్ట్ ఒక మనకి ఒక బెనిఫిట్స్ గురించి దీన్ని మాట్లాడాలి అంటే కనుక అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నది ఏంటంటే వాళ్ళ లివర్ కరెక్ట్గా లేదు, ఫ్యాటీ లివర్ ఎక్కువైపోతుందని. దాంట్లో లెమన్ ఇది అస్కర్ లీము చాలా బెస్ట్ మెడికేషన్. రోజు చక్కగా కప్ ఆఫ్ టీ ఏదైతే ఉందో మీరు గ్రీన్ టీతో పాటు ఇది కూడా తాగండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఒబెసిటీ. బాగా లావ్ అయిపోతున్నాం మేము, ఎంత చేసినా కంట్రోల్ అవ్వట్లేదు. కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో లెమన్ గ్రాస్ ది బెస్ట్ మెడికేషన్, బెస్ట్ హర్బ్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్, ఈ మధ్య నేను ఎన్నో వీడియోస్ చేశాను మెడిసినల్ ప్లాన్స్ మీద. అండ్ అందరినీ కూడాను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ కిచెన్లో ఒక మెడిసినల్ గార్డెన్ మెయింటైన్ చేయండి. మీకు కిచెన్ గార్డెన్ అన్నట్టుగా మీకు ఏవైతే కావాలో అవన్నీ వాటిలన్నింటినీ మీరు యూటిలైజ్ చేసుకొని చక్కగా మీ డిసీజెస్ తగ్గించుకోండి అని ఏదైతే మనము స్టార్ట్ చేసాము ఈ ప్రోగ్రాము, దాంట్లో బాగా సూట్ అయ్యే హర్బ్ ఇది. అండ్ ఇట్ మస్ట్ బి దేర్, ఇది తప్పకుండా మన కిచెన్ గార్డెన్లో కిచెన్ మెడిసినల్ ప్లాంట్స్ లిస్ట్లో ఇది కూడా ఒకటి ఉండడం చాలా అవసరం అన్నమాట. దీన్ని కనుక మీరు పాట్లో పెంచుకోవచ్చు చక్కగా. అండ్ గ్రాస్ కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. చక్కగా రోజు పొద్దున సాయంత్రం ఒక గ్లాస్ నీళ్లు పోస్తే చాలు. ఎవరికైతే ముఖాలు నొప్పులు ఉన్నాయో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరికైతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరికైతే సన్లోకి వెళ్తే కనుక తొందరగా ట్యానింగ్ అయిపోతుంది, అంటే సన్లోకి వెళ్ళగానే తొందరగా నల్లబడిపోతున్నారు, అలాంటి వాళ్ళకి మామూలుగా టీ తాగడం కన్నా ఇలాంటి లెమన్ గ్రాస్తో తయారు చేసిన టీ తాగడం ఇంకా శ్రేష్టం. అండ్ దానికన్నా ఇది బెటర్ చాయిస్ అన్నమాట. అండ్ కాఫీ తాగే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇన్ పర్టికులర్లీ కాఫీ తాగడం వల్ల ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో, కొన్ని అదర్ డిసీజెస్లో కాఫీ తాగడానికి వీల్లేదు అన్న రెస్ట్రిక్షన్స్ ఉన్నవాళ్ళు కనుక కాఫీ నుంచి షిఫ్ట్ అయ్యి వాళ్ళు లెమన్ గ్రాస్ కనుక తీసుకున్నట్టయితే కనుక ఇది కూడా చాలా బాగా మనకి వర్కౌట్ అవుతుంది బాగాను. అంతేకాకుండా ఈ లెమన్ గ్రాస్ యొక్క ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే మనకి కిచెన్లో కానీ దీనిలో కానీ మనము బెడ్రూమ్స్లో కానీ లెమన్ గ్రాస్ పెట్టుకుంటే కనుక దానిలోంచి ఒక చక్కటి సువాసన కూడా వస్తుంది అన్నమాట. అంటే లెమన్ స్టించ్తో వచ్చిన ఒక మంచి సువాసన వస్తుంది ఒకటి. తర్వాత ఏదైతే మనకి కిచెన్ గార్డెన్లో దీంట్లో మనం లెమన్ గ్రాస్ పెట్టుకుంటామో, పెట్టినందువల్ల అక్కడ ఈ దోమలు పురుగులు ఇలాంటివి రాకుండా కూడాను ఇది బాగా హెల్ప్ అవుతుంది. అంటే మస్కిటో రెపెలెంట్ లాగా కూడా పనిచేస్తుంది అన్నమాట. ఇది ఇంత చక్కటి హర్బ్ ఏదైతే ఉందో దీంతో ఇన్ని లాభాలు ఉన్నప్పుడు దీన్ని మనం ఎందుకు మన కిచెన్ గార్డెన్లో ఎందుకు పెంచుకోకూడదు, మన టెరెస్ గార్డెన్స్లో ఎందుకు మనం వీటిని ఇచ్చేసుకోకూడదు, మన కిచెన్లో ఏదైతే మనం రెగ్యులర్గా టీ తాగుతారో దానివల్ల టీతో పాటు యాడ్ సమ్ కొన్ని లెమన్ గ్రాస్ లీవ్స్, లెమన్ లీవ్స్ కూడా దానిలో యాడ్ చేయండి. యాడ్ చేస్తే కనుక ఇంకా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి మీకు. అంటే రెగ్యులర్గా ఈ బిజీ స్కెడ్యూల్స్లో కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా అయిపోతుందంటే మనకి మనము టైం ఇచ్చుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు మనకి. అంటే ఎవరి హెల్త్ వాళ్ళు చూసుకోవడానికి కూడా టైం లేదు. అంతెందుకు ఇన్ని మాటలు చెప్పారు, నేను కూడా నా హెల్త్ని చూసుకోవడానికి టైం లేదు.
సో ఇలాంటి టైంలో ఏం చేస్తే బాగుంటుంది అని కనుక మనం చూస్తే కనుక ఐ గాట్ వన్ మోర్ సొల్యూషన్. ఇలా లెమన్ గ్రాస్ ఇలాంటివి కనుక మనం పెంచుకొని చక్కగా వాటితో కనుక టీ డికాక్షన్స్ చేసుకొని తాగితే కనుక ఒకటి మంచి సువాసన ఉంటుంది కాబట్టి అది తాగేపటికి రిలాక్స్ ఫీల్ అవుతారు. తర్వాత నోట్లో ఏదైతే దుర్వాసన ఉంటుందో దుర్వాసన కూడా పోతూ ఉంటుంది. అండ్ ఈ రోజుల్లో చాలా వరకు అందరూ ఎక్కువగా టూత్ పేస్ట్లు ఎక్కువగా వాడుతుంటారు అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్ని వాడడం చాలా తక్కువైపోయిందో లేదంటే కనుక తెలియకనో ఎగ్నోరెన్స్ వల్ల కూడా చాలా మంది వాడట్లేదు. పేస్ట్లు వాడడం వల్ల కూడా చాలా మౌత్కి సంబంధించిన ఎన్నో డిసీజెస్ని వాళ్ళు కొని తెచ్చుకుంటున్నట్టు లెక్క, అంటే ఈ రెగ్యులర్ పేస్ట్ వల్ల. దానికన్నా హెర్బల్ ఏదైతే టూత్ పౌడర్స్ ఉంటాయో అవి కనుక యూజ్ చేస్తే కనుక బోత్ టీత్ కూడా తెల్లగా అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది అండ్ మౌత్ కూడా ఎక్కువ సేపు ఫ్రెష్నెస్గా ఉంటుంది అండ్ క్యాన్సర్స్ నుంచి బయటపడవచ్చు. అలాంటి టైంలో ఈ టీస్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే మన లెమన్ టీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఇవి కనుక వాళ్ళు ఎక్కువగా రెగ్యులర్గా తాగారనుకోండి, అండ్ సమ్ టైమ్స్ కొంతమంది ఉంటారు చూడండి బాగా ఒబీజ్ అయిపోయి పొట్ట విపరీతంగా వచ్చేస్తుంటుంది వాళ్ళకి, అలా బాగా పొట్ట వచ్చిన వాళ్ళు మాటి మాటికి టీ ఒక 10-15 సార్లు తాగడం అలవాటు ఉంటుంది. ఏమన్నా అంటే కనుక కస్టమర్తో పాటు తాగాలి మేడం అంటుంటారు కొంతమంది నాతో. కస్టమర్ వస్తే కస్టమర్ తాగితే ఒక కస్టమర్ ఒకసారి వస్తారు రోజుకి, ఆయనకి ఇచ్చేది ఒక కప్పు. మీరు అలా 10 మంది కస్టమర్స్తో పాటు 10 సార్లు తాగారు అంటే కనుక మీ పొట్ట సంగతి ఏమిటనేది కూడా ఆలోచించుకోవాలి కదా. సో అలాంటప్పుడు ఏం చేయండి అంటే మామూలుగా టీ సర్వ్ చేసే బదులు వాళ్ళకు కూడా ఇలా లెమన్ టీ సర్వ్ చేయండి. టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యము మంచిది, మీ పొట్ట కూడా తగ్గుతుంది. తాగడం వల్ల 10 సార్లు కాదు 15 సార్లు తాగితే కనుక ఇంకా బెటర్. క్వాంటిటీ తగ్గించి మీరు ఎక్కువ సార్లు తీసుకోండి, తీసుకుంటే ఇంకా బెటర్గా మీకు ఒక పక్క మెడికేషన్లా పనిచేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మీరన్న మీ కస్టమర్ కేర్ కూడా దానిలో వచ్చేస్తుంది. వాళ్ళతో పాటు కూర్చొని మీరు తాగొచ్చు, వాళ్ళకు కూడా ఇంకో హెల్దీ ఐటెం వాళ్ళకి రుచి చూపించినట్టుగా ఉంటుంది. ఎవరికైతే తెలియని వాళ్ళు ఉంటారో, అంటే లెమన్ టీ అంటే కనుక ఏదో నిమ్మకాయ పిండి తాగడం అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఏంటంటే కాదు లెమన్ గ్రాస్ అని ఇంకోటి సపరేట్గా ఉంటుంది అని వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది అన్నమాట. సో ఇంత చక్కటి హెర్బ్ని చక్కగా పెంచుకోండి, మీ ఆరోగ్యాన్ని ఇంకా బాగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.